చాలా బాధ ఉందన్న. ఇప్పటివరకు వెయిట్ చేశాను, మార్నింగ్ నుంచి ఇప్పటివరకు చూస్తూనే ఉన్నాను. అసలు మైండ్ పని చేయట్లేదు. అసలు మ్యాచ్ చూసి 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 నాకు బెట్టింగ్ వేసావు? బెట్టింగ్ ఏం లేదన్న, అసలు బెట్టింగ్ ఏం లేదు. అంటే ఇండియా గెలిస్తే అందరికీ ఒకటే కదన్న, దానికోసం అని చెప్పి నేను చూసాను అంతే, అంతకు మించి ఏం లేదు. చాలా బాధ వేస్తుందన్న నాకైతే. ఎవరు తప్ప అనిపిస్తుంది నీకు మన దాంట్లో, ఎవరు బ్యాటింగ్ పరంగా బౌలింగ్ పరంగా? ఎవరి తప్పు అంటే ఎవరి తప్పు ఏం లేదన్న, అది అంతే, మనం ఏం చేయలేము. ఇంకా చాలా సంవత్సరాల తర్వాత కప్ కోసం ఎదురు చూస్తున్నారు. వరల్డ్ కప్ అంటే అసలు ఇండియా మొత్తం 140 కోట్ల మంది ఎదురు చూస్తారు భారతీయులు. సో ఈసారి ఓడిపోవడం అది సొంత మన గడ్డ మీద ఓడిపోవడం ఎలా అంటే, ఇక్కడ ఓడిపోవడం చాలా బాధగా ఉందన్న. బయటను వెళ్ళి ఆడుంటే ఓడిపోయినా అంతేం అనిపించకపోయింది. మన ఇండియాలో ఆడి మన ఇండియాలో ఓడిపోతే అందరూ చాలామంది వెయిట్ చేస్తున్నారు ఇప్పటివరకు గెలుస్తారు అంటే. ఇప్పటివరకు నాన్ స్టాప్గా గెలుచుకుంటూ వచ్చారు కదా, ఇప్పుడు ఈ మ్యాచ్ ఓడిపోతే అందరూ చాలా బాధాకరంగా ఉంది. ఎవరు బ్యాటింగ్ డిసప్పాయింట్ చేసింది అండి మన దాన్ని? నాకైతే గిల్లు బ్యాటింగ్ కొంచెం డిసప్పాయింట్ చేసిందన్న. గిల్లు శ్రేయస్ అయ్యారు అవుట్ అవడం కూడా అసలు చాలా ఇబ్బందికరంగా బాధాకరంగా ఉందన్న. సూర్యకుమార్ యాదవ్ ట్రై చేశారు కానీ అవ్వలేదన్న, పిచ్చు సరిగ్గా లేదు కదా అందుకోసం అవ్వలే. కోహ్లీ రోహిత్ శర్మ బాగానే ఆడాడు. కోహ్లీ రోహిత్ శర్మ వాళ్ళిద్దరూ వాళ్ళ రోల్ బాగానే చేశారన్న. కేఎల్ రాహుల్ కూడా 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చి దానికోసం 14 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తూ ఉన్నానని, ఇప్పటివరకు మళ్ళీ వరల్డ్ కప్ వస్తుందని చెప్పి. కానీ అందరూ వస్తుంది అనుకున్నారు, మళ్ళీ ఏం చేస్తాం, బాగానే ఆడారు అందరూ, నెక్స్ట్ టైం మళ్ళీ ట్రై చేయాలి మళ్ళీ. అంతే, చాలా బాధగా ఉందన్న నాకైతే, చాలా అంటే చాలా. అర్థమైపోయింది మ్యాచ్ పోతుంది నాకు, ఫస్ట్ బ్యాటింగ్ అయిన వెంటనే అర్థమైపోయింది అన్న మ్యాచ్ పోతుంది అంటే. కొంచెం వెయిట్ చేశాను మళ్ళీ, తర్వాత ఒక 10 అవర్స్ చూసిన తర్వాత మన సైడే ఉంది మ్యాచ్ అనుకున్నాను, మళ్ళీ తర్వాత మొత్తం అటు సైడ్ చేంజ్ అయిపోయింది మ్యాచ్ మొత్తం. థ్యాంక్ యూ.